కరీంనగర్ పీటీసీ సెంటర్లో బండి సంజయ్కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో సంజయ్ను కోర్టుకు తరలించే అవకాశం ఉంది. బండి సంజయ్పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. బండితో పాటు అదుపులోకి తీసుకున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు విడుదల చేశారు. విడుదలైన బీజేపీ కార్యకర్తలకు 41A కింద నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం కరీంనగర్ పీటీసీ సెంటర్లో బండి సంజయ్కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్, థ్యాంక్ యూ భోగి. ఇటు కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ఇప్పటికే పీటీసీ సెంటర్లో వైద్య పరీక్షలు అయితే ముగిసినాయి. ఈ తర్వాత ఆయన కోర్టులో హాజరుపరిచేందుకు కూడా పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టేందుకు సంసిద్ధమవుతున్నారు పోలీసులు. ప్రధానంగా నిన్న సాయంత్రం నుంచి జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో రెండు విషయాల్లో, ముఖ్యంగా ఇటు కోవిడ్ ఉల్లంఘనలు అలాగే పోలీసుల యొక్క విధులకు ఆటంకం కలిగించారన్న నేపథ్యంలో ఆయన మీద కేసులు పెట్టే అవకాశం అయితే కనపడుతుంది. అలాగే నిన్న రాత్రి సమయంలో బండి సంజయ్తో పాటు ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అనుచరులు కావచ్చు, కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయమే విడుదల చేయడం జరిగింది. విడుదల చేసిన తర్వాత వాళ్ళకి 41A కింద కేసు నమోదు చేయడం, వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ విడుదల చేసిన తర్వాత విచారణకు రావాల్సిందిగా తెలపడం జరిగింది. బండి సంజయ్కి అయితే ఇప్పటికే దాదాపు 2 గంటల పాటు వైద్య పరీక్షలు అయిపోయినాయి. వైద్య పరీక్షలు అయిన అనంతరం కోర్టుకు తరలించి ఆయనకి నాన్ బెయిలబుల్ కేసులు ఏం పెట్టనున్నారన్నంతా కూడా పూర్తిగా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి సిటీసీ సెంటర్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఉన్నది. సెంటర్ వద్ద పూర్తిగా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు, మిగతా ఆయనకు ఉన్నటువంటి జిల్లా నాయకులు కావచ్చు, అందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. బండి సంజయ్ని అరెస్ట్ చేసి నాన్ బెయిల్ వెళ్ళకుండా తీసుకెళ్తే ఎట్లా అని చెప్పేసి వాళ్ళంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి. అలాగే యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసేందుకు బీజేపీ శ్రేణులు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపు 2 గంటల నుంచి కూడా టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. 2 గంటలు పరీక్షల అనంతరం వైద్య పరీక్షల అనంతరం 108 సిబ్బంది కావచ్చు, మిగతా వైద్య సిబ్బంది అంతా లోనుకు పోవడం జరిగింది. తర్వాత ఉన్నతాధికారులు కూడా ఇటు పోలీస్ శాఖకు సంబంధించిన సీఏలు ఏసీపీలు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే సిటీసీ సెంటర్కు లోపలికి వెళ్ళిపోయిన చూడవచ్చు. మనం ఈ లోనకి ఎంటర్ కాకుండా పూర్తిగా బలగాలని మోహరించడం జరిగింది. దాదాపు గంటన్నర నుంచి కూడా పెద్ద ఎత్తున సిపిలు ఏసీపీ మిగతా స్థాయి అందరూ సీఏల నాయకులు కూడా అందరూ ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్నారు. ఏ క్షణమైనా బండి సంజయ్ను కోర్టుకు తరలించేందుకు వాళ్ళంతా కూడా సంసిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్లానింగ్ కూడా రెడీ అయినట్టుగా తెలుస్తుంది. కేసులు ఏమేమి పెట్టాలనే దానిపై కూడా అన్ని రకాల ఏర్పాట్ల తర్వాత ఆయన్ని బండి సంజయ్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఒక రోజులో బెయిల్ వచ్చే కేసు పెడతారా లేదా నాన్ బెయిల్ బెయిల్ కింద 15 రోజులు 20 రోజులు ఉండే టైం ఉండేటటువంటి బెయిల్కు టైం ఉండేటటువంటి కేసులు పెడతారా అన్న దానిపై కూడా పూర్తిగా కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇటు బీజేపీ శ్రేణుల్లో కూడా బండి సంజయ్ అరెస్టుపై పూర్తిగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎదురు చూస్తున్న పరిస్థితి. అన్ని ప్రాంతాల నుంచి కూడా కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే పోలీసులకు సంబంధించి వెహికల్స్ కూడా రెడీ చేయడం జరుగుతుంది. సిటీసీ సెంటర్ దగ్గర బండి సంజయ్ అరెస్టు నిమిత్తం ఏమన్నా ఇటువంటి ఇబ్బంది అయినా కూడా వాళ్ళందరినీ కూడా మళ్ళీ మరొకసారి అదుపులోకి తీసుకునేందుకు వెహికల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే సిపి సత్యనారాయణ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సిపి సత్యనారాయణ చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో బండి సంజయ్ని అక్కడికి అదుపులోకి తీసుకుని కోర్టుకి తరలించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. దాదాపు వందలాదిగా వస్తున్నటువంటి బీజేపీ కార్యకర్తలు అందరినీ కూడా ఇక్కడ ఉండొద్దని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. ఏసీపీలు కావచ్చు, సిపి కావచ్చు, అందరికీ ముందుగానే విన్నవించడం జరుగుతుంది. మరొకసారి అదుపులోకి తీసుకుంటాం. ఇప్పటికే కొంతమంది 12 మంది వరకు కూడా 41A కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ తర్వాత ఇప్పుడున్నటువంటి ఇప్పుడే ఈ ప్రాంతానికి సిపి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితుంది. ప్రస్తుతం లోనికి వెళ్తున్నారు సిపి. ఇక్కడే సత్యనారాయణ గారు అయితే లోనికి వచ్చి బయటికి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. సిటీసీ సెంటర్కి వెళ్తున్నారు. సత్యనారాయణ సార్, సార్ చెప్పండి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? లైవ్ సార్, లైవ్ 2 మినిట్స్ అండి. 2 మినిట్స్. సార్ ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేది రావట్లేదు మాకు, ఏం జరుగుతుంది లోన, బండి సంజయ్ ఎలా ఉంది? 2 మినిట్స్.
రైట్ మనం చూస్తున్నాం ఇప్పుడే సిపి సత్యనారాయణ గారు లోనకి వెళ్తున్న పరిస్థితి ఇప్పటికే పోలీసులు అందరూ కూడా మోహరించారు దాదాపు 2 గంటల నుంచి కూడా ఈ ఉద్రిక్త కొంత టెన్షన్ వాతావరణం రావడంతో ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నిన్న అర్ధరాత్రి నుంచి కూడా అదేతన ఇష్యూ జరుగుతుంటుంటో కొంత ఇటు బీజేపీ నాయకులతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి అందరూ సామరస్యంగా సహకరించాలి కేవలం కోవిడ్ ఉల్లంఘన కారణంగానే ఈ కేసులు పెట్టడం జరుగుతుందని చెప్పేసి తెలపడం జరుగుతుంది ముందు చేతనే పోలీసులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు ఈ వెహికల్స్ కూడా తీసుకురావడం జరిగింది వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని వెహికల్స్ లో తీసుకెళ్ళడానికి మరొకసారి కొంత టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ కనపడుతుంది సిటీసీ సెంటర్ వద్ద పూర్తిగా ఇటు కార్యకర్తలు అలాగే పోలీసులు బలగాలతో పూర్తిగా నిండిపోయిందని చెప్పవచ్చు దాదాపు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులను కూడా ముందు చేతనే ఇక్కడికి రావద్దని చెప్పడం జరుగుతుంది ఎవరు కూడా నినాదాలు చేయొద్దని చెప్పి సిపి సత్యనారాయణ కూడా కార్యకర్తలకు చెప్తున్నారు ఇప్పుడు వారి మధ్య బీజేపీ నాయకులకు సిపి సత్యనారాయణ మధ్య మాటలు అయితే వాగ్వాదం అయితే కొనసాగుతున్న పరిస్థితి మీరు ఎందుకు వచ్చారన్నట్టు కోవిడ్ ఉల్లంఘన ఎందుకు పాల్పడుతున్నారంటూ సిపి సత్యనారాయణ కూడా చెప్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు ఇటు బీజేపీ నాయకులు సత్యనారాయణ గారికి మంత్రాలు అయితే జరుగుతున్నాయి తదుపరి యాక్షన్ ఏమై ఉంటుంది బండి సంజయ్ని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించే అవకాశం ఉందా ఈ నేపథ్యంలో పోలీసులు అయితే బలగాలు పెద్ద ఎత్తున మోహరించే పరిస్థితి గేట్ దాటి ఎవరు రావద్దని చెప్పి ముందుగానే ఉన్నతాధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో బెటాలియన్ సిబ్బంది కావచ్చు సివిల్ సిఏలు ఎస్ఏలు కావచ్చు పెద్ద ఎత్తున మోహరించారు ఇప్పటికీ ప్రాంతం అంతా కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది ఈ వెహికల్స్ లో అదుపులోకి తీసుకున్న వాటిని వెంటనే ఈ వెహికల్స్ లో ఎక్కించి వారిని పంపించేందుకు కూడా అనేకాలు ఏర్పాటు చేస్తూ మనం చూడొచ్చు ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకుంటున్నారు ఈ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ఎవరు ఏ ఇష్యూ చేయకుండా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది అలాగే ముఖ్యంగా ఈ సిటీ సెంటర్స్ దాటి ఎవరు ఇటు రావద్దు రోడ్డు మీద ఉన్న వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు కోవిడ్ ఉల్లంఘనలో పాల్పడితే ఎవరినైనా ఉపేక్షించేది లేదని సిపి సత్యనారాయణ గారు చెప్తున్నారు సరే ఏం జరుగుతుంది కోవిడ్ ఉల్లంఘన కింద వీరందరినీ కూడా మరొకసారి అదుపులో తీసుకెళ్లేందుకైతే ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి ఇప్పటికే చాలామంది కార్యకర్తలను కూడా వ్యాన్ ఎక్కిస్తున్న పరిస్థితి మనం గంటన్నర నుంచి కూడా వీళ్ళంతా ఇక్కడ ఉండడంతో వీరందరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు ఎక్కడికక్కడ బండి సంజయ్ కోర్టుకు తరలించే తరలింపు ఎవరూ ఇక్కడ ఉండకూడదు కాబట్టి వారందరూ కూడా ముందు చేతనే వెహికల్స్లో తీసుకెళ్లి అదుపులోకి మరొకసారి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఇటు మహిళా కార్యకర్తలు కూడా వచ్చిన పరిస్థితి వారికి సంబంధించి కూడా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు దాదాపు ఏసీపీలు కావచ్చు సీఎలు కావచ్చు పెద్ద ఎత్తున బలగాలు అయితే మోహరించారు కొంత ఇప్పుడు కూడా టెన్షన్ వాతావరణం అయితే కనపడుతుందని చెప్పొచ్చు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఒక నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్ అరెస్ట్ చేయడం ఆ తర్వాత మానకొండూరు పోలీస్ స్టేషన్ తరలించడం ఆ తర్వాత ఆయన అక్కడే దీక్ష చేస్తా అంటూ ఉండటం ఆ తర్వాత ఇక్కడికి తీసుకు సిటీసీ సెంటర్కి తీసుకురావడం ఈ తర్వాత ఇప్పుడు మరొకసారి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడంతో తీవ్రంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బండి సంజయ్కి ఏమవుతుంది మేమేంటి అని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఇటు సిపి సత్యనారాయణ కావచ్చు వీళ్ళందరితో కూడా వాగ్వాదానికి దిగుతున్నారు ముఖ్యంగా పెద్ద ఎత్తున మహిళా నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు విజువల్స్లో పూర్తిగా బండి సంజయ్ ఉన్నటువంటి సిటీసీ కేంద్రాన్ని పూర్తిగా అన్ని చోట్ల కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున బలగాలన్నీ మోహరించాయి ఎవరో కూడా లోనకి రావడానికి వెళ్ళలేదు వెహికల్ బయటకు వచ్చేటప్పుడు బండి సంజయ్ కనుక తీసుకెళ్తే కోర్టుకు తీసుకెళ్లే టైంలో ఎవరు అడ్డుపడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు ప్రధానంగా ఉన్నత స్థాయి అధికారులు కూడా దీనిపై సమీక్షలు చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు అయితే గంటన్నర నుంచి కూడా జరుగుతున్నటువంటి టెన్షన్ వాతావరణం నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్ని కోర్టుకు తీసుకెళ్తారా లేదా మరికొంత సమయం ఇలా వెచ్చించే అవకాశం ఉంటుందా అన్న దానిపై కూడా ఇంకా స్పష్టత అయితే రావట్లేదు పోలీసులు అయితే ఎటువంటి సమాచారం కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఇవ్వట్లేదు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులకు ముందుగానే వెళ్ళిపోవాలని చెప్తున్నారు కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ప్రధానంగా మీడియాకు కూడా మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు సిపి సత్యనారాయణ ప్రస్తుతం ఇక్కడికే కొంతమంది బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇటు పోలీసులకు అలాగే నాయకులకు మధ్య కొంత మాటలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కొంత ఉద్రిక్తత నడుమ ఇదంతా కూడా జరుగుతుందని చెప్పొచ్చు ఇటు కొంతమందిని మహిళా నాయకులను లోనకు పంపించాల్సిందిగా వాళ్ళంతా కోరుతున్నారు కానీ ఎవరూ బయటకు వెళ్ళొద్దని చెప్పేసి లోపలికి వెళ్ళే అవకాశం లేదని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు ప్రధానంగా గంటన్నర నుంచి జరుగుతున్న ఈ టెన్షన్ వాతావరణాన్ని కొంతమంది ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు మరికొంతమందిని తీసుకునేందుకు కూడా అన్ని వెహికల్స్ కూడా రెడీ చేసిన పరిస్థితి పూర్తిగా ఈ సిటీసీ సెంటర్ వద్ద కొంత ట్రాఫిక్ కూడా అంతరాయం వాటిల్లుతుంది ఈ వెహికల్స్ అన్నీ ఒక్కసారిగా రావడంతో బీజేపీ కార్యకర్తలు కావచ్చు మిగతా పోలీసులు కావచ్చు వీరి మధ్య తోపులాట సాగుతుండడంతో కొంతమందిని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా కొంత
టెన్షన్ వాతావరణం నెలకొంది. ట్రాఫిక్ కూడా అంతరాయం వాటిల్తున్న పరిస్థితుంది. ముందుగా ఈ బైపాస్ రోడ్డుకు సంబంధించి పొద్దుటి నుంచి కూడా అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిందని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం మనం చూడవచ్చు. ఇటు బీజేపీ నాయకులకు అలాగే సిపి సత్యనారాయణకు మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూడా సిపి సత్యనారాయణపై బీజేపీ నాయకులందరూ కూడా ఫైర్ అవుతున్నారు. ప్రధానంగా లాఠీ చార్జ్ చేయడం కావచ్చు, మిగతా కోవిడ్ రూల్స్ మేము ఎక్కడ ఉల్లంఘించామంటూ కూడా వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు లోనికి వెళ్ళనివ్వాల్సిందిగా కోరుకోవడం, బండి సంజయ్ని మేము చూడాలంటూ వాళ్ళు చెప్పడంతో ఇటు పోలీసులు అయితే సంప్రదిస్తున్నారు. ఎవరు వెళ్ళటానికి పర్మిషన్స్ లేవని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. కోర్టుకు సంబంధించి కేసులు ఏవైతే ఉన్నాయో పెట్టేటటువంటి కేసులను బట్టి బెయిల్ వస్తుందా రాదా అన్నపై కూడా ఇటు బీజేపీలో కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకొని వారంతా కూడా కొంత బండి సంజయ్ ఏదైతే మాట్లాడున్నారు ఏమన్నా మాట్లాడతారు లేదన్నపై కూడా కొంత వెయిట్ చేస్తున్న పరిస్థితి. సిపి సత్యనారాయణ పూర్తిగా ఇక్కడ బలగాలను పోలీసు బలగాలను మోహరించి బండి సంజయ్ని ఏ క్షణంలోనైనా కోర్టుకు తీసుకెళ్లేందుకు రెడీగా ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికే బీజేపీ నాయకులు చాలామందిని అదుపులోకి తీసుకున్నారు, మరికొంతమందిని కూడా తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు సిపి సత్యనారాయణ గారు సార్ చెప్పండి సార్. రైట్ సార్, రైట్. మనం చూడొచ్చు ఇప్పటికే మీడియాతో కూడా మాట్లాడటానికి కొంచెం టైం కావాల్సిందిగా కూడా సిపి సత్యనారాయణ చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ దృష్ట్యా పూర్తిగా టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఈ నేపథ్యంలో మేము అంత టైం ఇవ్వలేమని చెప్పి చెప్తున్నారు. అలాగే బీజేపీ నాయకులు కొంతమందిని ఇప్పటికే లోపలికి తీసుకెళ్తున్న పరిస్థితి, పూర్తిగా వెహికల్స్లు అన్నింటినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా లోనికి ఎక్కిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. బీజేపీ నాయకులు ఎక్కడున్నా కూడా ఈ ప్రాంతంలో వారందరినీ కూడా తీసుకొచ్చి మరొకసారి అదుపులోకి తీసుకున్నారు. నిన్న తీసుకున్నటువంటి వారిలో 130 మంది వరకు ఉండగా వారిలో 12 మందికి 41 ఏ కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. మరికొంతమంది ఇప్పుడే అదుపులోకి తీసుకున్నారు. పూర్తిగా పోలీసు బలగాల ముమ్మరింపుతో ఈ యొక్క ఉద్రిక్తత అయితే ఇంకా కొనసాగుతుంది. ఇటు పోలీసులకు అటు బీజేపీ నాయకులకు మధ్య తోపులాట కూడా జరుగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. దాదాపు గంటన్నర నుంచి కూడా జరుగుతున్న ఈ ఇష్యూతో కొంత పోలీసులు అయితే పూర్తి స్థాయిలో బలగాలు మోహరించారు. ప్రధానంగా బండి సంజయ్ని ఏ క్షణంలోనైనా వైద్య సేవలు వైద్య పరీక్షల అనంతరం అక్కడికి తీసుకెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. సిపి కూడా సత్యనారాయణ ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే. ఓకే, థ్యాంక్ యూ రవికిరణ్.